हेलो एव्रीवन वेलकम टू अत्तम्मा किचन नीन चूपिंचबोये रेसीपी आलूगड्डे टमाटा कर्री अंडी चाला टेस्टीगा उंटुंदी सिंपल गा उंटुंदी कर्री प्रोसेस वच्चेसी जोन्न रोट्लकी कानी चपातीलोकी कानी प्लेन राइस लोकी कानी चाला टेस्टीगा उंटुंदी अप्पटिदप्पुडु चेसुकोनी वेडिवेडिगा तिंटे सूपर गा उंटुंदी ओकसारी मीरु कूडा कर्री प्रिपेर चेसुकुने मुंदु मनं वाटिकी कावाल्सिन पदार्थालु चूपिस्तानु ఒక రెండు మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకొని పీల్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఉప్పు వేసి వాటర్లో ఉప్పు వేసి ఉడికించుకోవాలండి జస్ట్ లైట్గా ఉడికించుకుంటే సరిపోతుంది అంటే ఒక 35% ఉడికించుకుంటే ఆలుగడ్డల్ని సరిపోతుంది అన్నమాట ఒకవేళ మనం కర్రీని కుక్కర్లో వండుకోవాలి అనుకుంటే ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం ఏదైనా ప్యాన్లో వండుకోవాలి అనుకుంటే లైట్గా ఉడికించుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఆలు ఉడికేలోపు లైట్గా ఉడికేలోపు మిగతా వాటిని చూపిస్తాను ఆలుగడ్డలోకి కర్రీలోకి కావాల్సినవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి కొద్దిగంత కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి కొద్దిగంత పుదీనా ఒక ఏడు రెక్కల పుదీనా గార్నిష్కి కొత్తిమీర కొద్దిగంత ఒక రెండు చిన్న మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి తర్వాత 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు కలిపింది ఉప్పు కలిపింది టేస్ట్ చూసి వేసుకోవచ్చు తర్వాత టేస్ట్కు తగ్గ ఉప్పు 1/4 టీ స్పూన్ ధనియాల పొడి 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు పోపులో వేసుకోవడానికి 2 లవంగాలు 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు 1 ఇలాచీ తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చెప్పాము కదా ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైపోయింది స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంతకుముందు చూపించిన లవంగాలు ఇలాచీ లైట్గా వేయించుకోవాలి ఆయిల్లో వేసి వేగగానే లైట్గా వేయించుకొని ఇంతకుముందు చూపించిన ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ వచ్చేసి ఆయిల్ ఎక్కువ వేడైతే లో ఫ్లేమ్ పెట్టుకోవాలి మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలి జస్ట్ మగ్గించుకుంటే చాలు ఉల్లిపాయలు వేయగానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకొని లైట్గా మగ్గించుకోవాలన్నమాట మూడింటిని కలిసి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మాడకుండా మగ్గించుకొని 1/4 టీ స్పూన్ పసుపు చూపించాం కదా పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న వెంటనే 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం 2 మిక్స్ ఉల్లిపాయలు పట్టేటట్టుగా కలిపేసేసుకోవాలి కలిపేసుకున్న వెంటనే మనం ఇంతకుముందు ఆలుగడ్డల్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి ఉడికించుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలన్నిటినీ ఇప్పుడు ఈ పోపులో వేసుకొని పోపు అంతా ఆలుగడ్డ ముక్కలకి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఈ పోపులోనే ఆలుగడ్డల్ని ఆయిల్లోనే లైట్గా మగ్గించుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఆలుగడ్డల్ని ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది జస్ట్ ఈ విధంగా మగ్గిన తర్వాత అంటే మినిమం ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు చూపించిన టమాటోని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి వేసుకొని టమాటా అండ్ ఆలుగడ్డ ఇంకొక కొద్దిసేపు టమాటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇలా మగ్గించుకున్న తర్వాత కొద్దిగంత మగ్గిన తర్వాత 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు కలిపింది వేసుకుంటున్నాము ఉప్పు మాత్రం రుచి చూసి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగంత ఫార్మాలిటీకి వేసుకోవాలి తర్వాత కర్రీ అంతా అయిపోయే మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకునే మధ్యలో టేస్ట్ చూసుకొని చూడాలి కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు కారం వేసి కలిపేసేసుకోవాలి ఇలా కారం ఉప్పు కారం వేసి కలిపేసుకున్నాక 2 టీ కప్స్ మనం టీ తాగే కప్స్ 2 కప్పుల వాటర్ ఆలుగడ్డ కర్రీలో యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోనే లో ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలన్నమాట కర్రీ వచ్చేసి ఆలుగడ్డ టమాటో వచ్చేసి దగ్గరికి వచ్చేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మధ్యలో మరుగుతున్న టైంలో మనం పుదీనా చూపించాం కదా ఆ పుదీనాని యాడ్ చేసుకోవాలి మనం మధ్యలో ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఫస్టే వేస్తే ఆలుగడ్డలకి పట్టి కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందని వేయలేదు మధ్యలో ఇలా యాడ్ చేస్తున్నాము ఇలా కొంచెం కొద్దిగంత దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఒక 75% దగ్గర కర్రీ ఒత్తి దగ్గరకు వచ్చిన తర్వాత జీలకర్ర పొడి అండి 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి చూపించాం కదా ఆ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి ఉండాలి కంపల్సరీ ఈజీగా మన ఇంట్లో జీలకర్ర వేయించుకొని లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది షాప్లో కొనుక్కొచ్చుకునే కొచ్చుకోవడం కుదరనప్పుడు ఇలా వేసుకొని ఇప్పుడు కొద్దిగంత దగ్గరకు వచ్చేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి జీలకర్ర పొడి వేసుకొని కలుపుకున్నాక ఇలా దగ్గరికి మొత్తం గ్రేవీ అంతా ఇంకిపోయి లైట్గా గ్రేవీ ఉంది చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు ఒక్కసారి ఆలుగడ్డ ముక్క ఉడికిందో లేదో స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా ప్రెస్ చేసి చూస్తే సరిపోతుంది ఆలుగడ్డ ఉడికిపోయిందండి ఇలా ఉడికిన ఆలుగడ్డలోకి కర్రీలోకి
ధనియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసి ఒక నిమిషం వరకు ఉడికించుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ధనియాల పొడి వేసి కలిపి ఒక 1 మినిట్ తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. రోటీకి కానీ ప్లేన్ రైస్కి కానీ సూపర్ ఉంటుంది.